భార్య వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. రామారావు ని మళ్ళీ చేస్తారు. మావారు నమస్కారం అండి. ముందు మీరందరూ నన్ను క్షమించాలి. దేనికండి? ఆడపిల్ల ఇంటికి అబ్బాయి తరపున వాళ్ళు వచ్చి పిల్లలు అడగటం ఆచారం, దానికి విరుద్ధంగా మిమ్మల్ని ఇక్కడ రప్పించినందుకు. అదేం లేదండి, మేము ఎప్పటి నుంచో బెంగాల్లోనే ఉండిపోయాం. తెలుగు నేల మీద అడుగుపెట్టి ఈ మట్టి వాసన పిలిచే అదృష్టం మీ వల్లే కలిగింది. లేదండి, మీరు అడిగిన ఒక్క ప్రశ్న మా విక్కీని మా ఇంటికి చేర్చింది, అందుకు మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఏంది పెద్దోడా సుట్టాలతో ఈడే నిలబడి మాట్లాడేది, లోపల పదండి పదండి. మీ సెలక్షన్ నాకు చాలా నచ్చింది. ఆ ఫ్యామిలీని చూస్తే బాగా రిచ్గా ఉన్నారు. కరెక్ట్గా చెప్పావు అక్క, ఇంత రిచ్ ఫ్యామిలీ ఆఫ్టర్ ఆల్ సూపర్వైజర్ని చేసుకోవడానికి ఎట్ట ఒప్పుకున్నారు? ఏం చూపించొచ్చాను బావా వాళ్ళకి? వీడు సూపర్వైజరా, నువ్వేం చూపించావు బావా? ఇంతకే బంగ్లానే ఉందా? పెంకుటిల్లు కూడా లేదు. అమ్మమ్మమ్మా, నీకు పెంకుటిల్లు కూడా లేదా? అన్ని విల్లాలుంటే పెంకుటిల్లు కూడా లేదంటావా? మరి కారు? ఓల్డ్ అంబాసిడర్ కూడా లేదు. మరి ఏం పెట్టి పోషిస్తావు? నువ్వెలా పోషిస్తున్నావురా? ఇదిగో అన్నయ్య అడుగుతున్నాడుగా, చెప్పు. ఎక్కడో కొడుతుంది. ఎక్కడో కాదు, బోండంలో వాసన. కొట్టు. ఏదో తేడా ఉందే. పితాజీ పితాజీ, ఓ పితాజీ. అన్నయ్య నేను ఇప్పుడే వస్తాను. పితాజీ, ఆ విక్కీ గారు సూపర్వైజర్ అని ఏవేవో అబద్ధాలు చెప్తున్నాడు, విన్నావా? ఏంటే? ఆడేదేదో కుసుక్కుంటున్నాడు, విన్నావా? కాదు పితాజీ, వాడు ఏదేదో మాట్లాడుతున్నాడు, నువ్వు విన్నావా? ఇప్పుడు చెప్పు. వీడు ఇంకా షూట్ మెసేజ్ పెట్టుకోలేదా? ఎందుకురా అరుస్తావు? ఇవి మాత్రం బాగా అయినప్పుడు సస్తాయే. ఇది నీకు కాదు, ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్పాలి. నువ్వెలా? శుక్లమమ్మ ఎప్పటిని వదలను. ఇందాక మీ అన్నయ్యతో అన్ని అబద్ధాలు చెప్పావా లేదా? ఒక్క అబద్ధం కూడా చెప్పలేదు. నువ్వు అబద్ధాలు చెప్పేవన్నీ నిరూపిస్తే అబద్ధానికి ఒక చెంప దెబ్బ తింటావా? నిజమని నిరూపిస్తే రెండు చెంప దెబ్బలు తింటా. అయితే అడుగు, నీకు అన్ని విల్లాలుంచుకొని మీ అన్నయ్యతో నీకు బెంగాల్లో ఒక్క పెంకిటిల్లు కూడా లేదని చెప్పావా లేదా? ఒరే బొకాడి, నాకు బెంగాల్లో విల్లాలున్నాయి కానీ పెంకుటిల్లు లేదుగా. మరి నిజమేగా? మరి సెకండ్ క్వశ్చన్, నీకు బెంగాల్లో అన్ని కార్లు ఉంచుకొని అంబాసిడర్ కూడా లేదు అని చెప్పావా లేదా? ఒరే బెంగాలీ రసగుల్లా, నాకు బెంగాల్లో మెర్సిడీస్ బెంజ్ ఉంది కానీ ఓల్డ్ అంబాసిడర్ లేదుగా. మరి లేదుగా? అసలు అబద్ధానికి రెండు దెబ్బలుగా అనుకుంది, మరి నాలుగు కొట్టారే. ఇటు తిరిగి మనిషికి రెండు అనుకున్నాం. భలే భలే పిచ్చి పప్పలు రా మీరు. మనిషికి రెండు అనుకున్నప్పుడు మీరున్నది ముగ్గురు, మూడు రెండ్లు ఎంత? ఆరు. మరి నాలుగే కొట్టారా? కరెక్ట్. నువ్వు చాలా జెన్యున్ పర్సన్, నాకు నచ్చా. సరిపోయినా? సరిపోలేదు, బట్ ఐ హావ్ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్డ్. I will come later. Inka confusion pola. I have some work. We don't have work. Gurtu chesi goopa pagala kuttichukodam ante ide. Sir, meer mari sir, anni appadallanni meere cheppi avanni naa chetha nijalanu oppichi ent sir mi strategy? Mana strategy ento sir cheppandra? Okay boss. Ippudu aad cheptanu. Okay. Maa boss ki rende rendu policies telusu. Ente? Okate. ఆయనతో సమానమైన స్టేచర్ ఉన్నాడైతే నాలుగు తన్ని స్టెచర్ మీద పడుకుని పెడతాడు. మరి రెండోది? నీలాంటి పొకోడిగాడు అనుకో, పిచ్చెక్కించి మెంటల్ హాస్పిటల్ బెడ్ మీద పడుకోబెడతాడు. నిద్రపోతున్న ఉడతను లేపారా మీరు? రాజారాం గారు, మీ గురించి మేము ఊహించిన దానికంటే గొప్పగా ఉన్నారు. మా భైరవికి మీకంటే మంచి కుటుంబాన్ని మేము కూడా తీసుకురాలేం. ఇక మేము బయలుదేరుతాం. బాలే ఓరు శుక్లాజీ, ఏంది ఇంత దూరం వచ్చిన తర్వాత అట్ట ఉట్టి సేతులతో వెళ్తే అట్ట? తాంబూలాలు పుచ్చుకుని వెళ్ళండి, ఏమంటారు? మీలాంటి పెద్ద అని చెప్పాక కాదనేదే ఉంది. అలాగే చేద్దాం.
రవీంద్ర గాడి ఫోన్ పనిచేయట్లేదేంటి? అల్లుడు, ఒక కొత్త సిటీకి వెళ్ళి కొత్త మనిషి గురించి కనుక్కోవాలంటే కొంచెం టైం పడుతుంది. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? సార్, రవీంద్ర వచ్చాడు సార్. వచ్చాడా? ఏంటి రవీంద్ర, అప్పుడే వచ్చావేంటి? సార్, కలకటాలో వాడి పేరు తెలియని వాడే లేడు సార్. పేరు చెప్పగానే వాడి అడ్రస్ తెలిసిపోయిందంటే వాడు ఎంత ఫేమస్ చూడండి. వాడుండే ఏరియా కాళీఘట్కి వెళ్ళాను. అక్కడ వాడి బిజినెస్ పార్ట్నర్ గుప్తాను కలిశాను. నేను ఒక జర్నలిస్ట్ని స్టోరీ రాస్తానని అబద్ధం చెప్పాను. అప్పుడు వాడు ఒక ఇన్సిడెంట్ చెప్పాడు సార్. నాకు అప్పుడు అర్థమైంది వాడు అక్కడ విక్కీ బాయ్ ఎందుకు అయ్యాడు. కాళీఘాట్ మాది, ఎన్నో ఏళ్ళగా ఇక్కడే బతుకుతున్నాం. మేం కాళీ చెయ్యం. సేటో, మీది 400 కోట్ల హోటల్ కావచ్చు, మాది 4 తరాల ఎమోషన్. కోర్టు స్టే ఇచ్చిన నువ్వు ఇలా చేయడం న్యాయం కాదు. మీరు కోర్టు ఆర్డర్ని నమ్ముకుంటే నేను ముఖర్జీ సేట్ని నమ్ముకున్నాను. ఈ ముఖర్జీ నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంతమందిని చంపడానికైనా రెడీ. మరి మీరు నమ్ముకున్న విక్కీ గాడు మిమ్మల్ని కాపాడడానికి వస్తాడా? ఇంకోసారి ఏరియాలో కనిపిస్తే మీ తలలో తీసి అమ్మూరిమల్లో ఎలాడదీస్తా. నేను ఆకలితో ఉన్నప్పుడు కాళీఘట్ నాకు అన్నం పెట్టింది, ఒంటరిగా ఉన్నప్పుడు ఆశ్రమం ఇచ్చింది. అలాంటి కాళీఘట్ కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవటం కృతజ్ఞత కాదు, నా బాధ్యత. వీడి క్యారెక్టర్ ఎంట్రా ఎలా ఉంది? ఒక్క పూట అన్నం పెట్టినందుకే ఇంత చేశాడంటే వాళ్ళ అన్న హోటల్ ముయించి ఎంతో మందికి అన్నం లేకుండా చేశావు. నిన్నేం చేస్తాడో. ఏంటి రవీంద్ర, కలకటా ప్రయాణం బాగా జరిగిందా? వైదవే, నా గురించి తెలుసుకోవటానికి కలకటా పంపించింది జీకేనే, కానీ నువ్వు ప్రాణాలతో హైదరాబాద్కి తిరిగి వచ్చేలా చేసింది మాత్రం నేనే. నా గురించి జీకేకి తెలియాలి కదా. జీకే, ప్రతివాడు గెలుపు కోసమే బ్రతుకుతాడు, కానీ 10 మందికి మంచి జరగాలని ఆశయం కోసం బ్రతికేవాడు చాలా అరుదుగా ఉంటాడు. మా అన్నయ్యలాగా. మా అన్నయ్య ఫేస్లో నవ్వు మిస్ అయితే నేను డిస్టర్బ్ అవుతా. అలా చిన్నప్పుడు మీ మామ పాపారు ఒకసారి డిస్టర్బ్ చేశాడు, ఇప్పుడు నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు. వద్దు జీకే, నన్ను కెలకద్దు. ఏంట్రా వార్నింగా? కెలికింది నేను కాదురా, మీరు. మళ్ళీ చెప్తున్నా, నీ కళ్ళ ముందే ఎప్పుడు నవ్వుతూ ఉండే నీ ఫ్యామిలీలో నుంచి ఆ నవ్వు తీసేస్తా. ఏం పీక్కుంటావు, పీక్కో. నవ్వు, బాగా నవ్వు. నువ్వు ఎవడి చేత మా హోటల్లో విషం పెట్టించావో వాడు నా చేతికి చిక్కాడనుకో, అప్పుడుంటుందా ఈ స్మైల్? నువ్వు మూయించిన మా హోటల్స్ తెరుచుకుంటున్నప్పుడు నువ్వు దాచిన నిజాలు బయటకు వస్తుంటే, నీ ఎంపైర్ రాత్రికి రాత్రి కుప్పకూలిపోతుంటే అప్పుడుంటుందా ఈ స్మైల్? చూసావా, జరగబోయేది చెప్తుంటేనే నీ ఫేస్లో స్మైల్ మిస్ అయింది. అందుకే చెప్తున్నా, హ్యాపీగా నవ్వుతూ ఇప్పుడే ఫోటో తీయించుకొని ఫ్రేమ్ కట్టించి పెట్టుకో, ఎందుకంటే ఆ తర్వాత స్మైల్ రమ్మన్నా రాదు, రానివ్వను.
కొంచెం స్ట్రాంగ్ అయింది కదా, బాగానే ఉంటుంది, తాగు. రేయ్, నువ్వు పెట్టుకుంది మా అన్నయ్యతో, కానీ ఎదుర్కోవాల్సింది నన్ను. ఆల్ ది బెస్ట్. పిల్లల ఆరోగ్య పరిస్థితి హాస్పిటల్లో సీరియస్ గా ఉంది. వారికి ఏమైనా అయితే రాజారాం జైలుకి వెళ్లాల్సి వస్తుంది. సుఖీభవ హోటల్స్ శాశ్వతంగా మూతపడే అవకాశం ఉంది. ఇట్స్ ఓకే నౌ. ఏం డాక్టర్, ఎంతకాలం అయినా పిల్లలు రికవర్ అవ్వట్లేదు. ఫుడ్ లో ఎలాంటి పాయిజన్ కలిసిందో, ఆ పాయిజన్ లో ఎలాంటి కెమికల్స్ ఉన్నాయో తెలియపోవటం వల్ల ట్రీట్మెంట్ అంతా ట్రయల్ అండ్ ఎర్రర్ లా జరుగుతుంది. కొంతమంది పిల్లలు రెస్పాండ్ అవుతున్నారు, కొంతమంది కండిషన్ చాలా క్రిటికల్గా ఉంటుంది. బట్ ఎనీవే, ఢిల్లీ ఎయిమ్స్ నుంచి స్పెషలిస్టులు కూడా రప్పిస్తున్నాం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ సార్. డాక్టర్ సార్, ఆ స్పెషలిస్టులకి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నేను పెట్టుకుంటాను. ఐ అప్రిషియేట్ యువర్ కైండ్ హార్ట్. విల్ డూ అవర్ బెస్ట్ టు బ్రింగ్ దమ్ అవుట్. థ్యాంక్ యూ డాక్టర్. నాట్ ఏ ప్రాబ్లమ్. థ్యాంక్ యూ. ఓకే. ఓకే సార్. గారు, అరే అరే, అన్నయ్య గారు ఇప్పుడే వెళ్ళిపోయారే. పర్లేదండి, ఇట్స్ ఓకే. మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. మొన్న అనాథ శరణాలయంలో జరిగిన ఫుడ్ పాయిజన్ విషయంలో పిల్లలు తిన్న ఫుడ్లో ఏవో అడల్టరేటెడ్ కెమికల్స్ కలిసాయని ఫుడ్ ఇన్స్పెక్టర్ కేసు పెట్టాడు. ఎవరో కలిపితే కానీ ఫుడ్ పాయిజన్ జరగదు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఒక్క క్లూ కూడా దొరకలేదా? ఆ జీకే ఇన్వెస్టిగేషన్ పూర్తిగా జరగనివ్వకుండా ఆపాడు. అయితే వాడెవడో కనిపెడితే అన్ని నిజాలు బయటకు వస్తాయి. అన్నయ్యని నిర్దోషిగా ప్రూవ్ చేయాలన్నా, జీకేని దోషిగా ప్రూవ్ చేయాలన్నా వాడొక్కడే మార్గం. ఇంకొకడు ఉన్నాడు. ఎవరు? ఎవరెతను? ఇతను జీకే ఫుడ్స్లో కొంతకాలం పనిచేసిన సైంటిస్ట్, పేరు మహేష్. అక్కడ జరుగుతున్న కల్తీ గురించి, దానివల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి రీసెర్చ్ చేశాడు. జీకే ఫుడ్స్ బ్యాడ్ అని అన్నయ్య స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ మహేష్ వచ్చి అన్నయ్యని కలిశాడు. జీకే పైన మీరు చేస్తున్న అలిగేషన్స్ అన్ని కరెక్టే సార్. వాళ్ళు చైనా నుంచి అడల్టరేటెడ్ ప్రోడక్ట్ తీసుకొచ్చి మన కంట్రీలో అప్రూవల్స్ లేకుండా వాడుతున్నారు. చిప్స్లో పామ్ ఆయిల్ బదులు పామోలిన్ ఆయిల్ వాడుతున్నారు, విచ్ యాక్చువల్లీ కెన్ కాస్ క్యాన్సర్. చైనీస్ సాల్ట్ అయిన అజినోమోటో వాడుతున్నారు. చిన్నపిల్లల్లో అయినా పెద్దోళ్ళల్లో అయినా ఇది బ్రెయిన్ పనిచేయకుండా ఆపేస్తుంది. స్లోగా పర్మనెంట్ బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. ఇలా జీకే ప్రతి ఫుడ్ ప్రోడక్ట్ పైన డీటెయిల్ రిపోర్ట్ తయారు చేస్తున్నాను. ల్యాబ్ రిపోర్ట్స్ రెడీ అవ్వగానే నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు నా ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది. జీకే మనుషులు నా కోసం వెతుకుతున్నారు సార్. రైట్ టైంలో నేనే మీ కాంటాక్ట్లోకి వస్తాను. ఆ తర్వాత అతను కాంటాక్ట్ చేయలేదు. మేము ఎంత ప్రయత్నించినా అతని డీటెయిల్స్ దొరకలేదు. నా అనుమానం కరెక్ట్ అయితే అతను జీకే మనుషులకు దొరికిపోయాడేమో అనిపిస్తుంది. లేదు సార్, ఫుడ్లో పాయిజన్ కలిపినాడు ఆ సైంటిస్ట్ మహేష్. వీళ్ళిద్దరే జీకే భయాలు. వాళ్ళిద్దరు బతుకున్నారు కాబట్టి జీకే ఇంకా అన్నయ్య వెంటబడుతున్నాడు. ముందు మనం ఫుడ్లో పాయిజన్ కలిపినాడు పట్టుకుంటే అన్ని నిజాలు బయటకు వస్తాయి. కానీ ఏం చేసినా కేసు ఫైనల్ హియరింగ్కి వచ్చే లోపల చేయాలి. బాబాయ్, ఆ రోజు అనాథ ఆశ్రమంకి ఫుడ్ వండింది ఎవరు? నేనే బాబు. ఆ రోజు వంటలు రెడీ అయ్యాక ఎప్పట్లా సూర్యం గారు ఫుడ్ టేస్ట్ చేసి ఓకే అన్నారు బాబు. ఆ రోజు ఆశ్రమానికి ఫుడ్ తీసుకెళ్ళింది ఎవరు? ఇదో ఈయనే. నేనే సార్. కానీ ఏమైంది? అనాథ శరణాలయానికి వెళ్తుండగా ఆ రోజు నా పాపకి యాక్సిడెంట్ అయిందని తెలిసి హాస్పిటల్కి వెళ్ళిపోయింది సార్. మరి ఎవరు తీసుకెళ్లారు? బయలురాజు. బయలురాజు మన రెస్టారెంట్లోనే తనే చూసుకుంటాడు. నమస్కారం. నమస్తే. బయలురాజు మనోడే, మరి ఫుడ్ పాయిజన్ ఎక్కడ జరుగుతుంది? బాయ్, మర్చిపోయాను, ఇంతకు మీ పాపకి ఎలా ఉంది ఇప్పుడు? అలాకా శుక్రహే, ఇప్పుడు బాగానే ఉంది సార్. ఆ రోజు యాక్సిడెంట్ చేసిన మనిషి తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశాడు సార్. బిల్స్ అని తనే కట్టాడు. మంచోడు సార్. తెలిసినోడా? తెలీదు సార్. ఓ యూపీకే ఆద్మీ, చిన్న ట్రక్ ఉంది. ఓ అచ్చా డ్రైవరే సార్. డ్రైవరా? హా సార్. ఎక్కడ ఉంటాడు?